చెప్పు చెప్పు. డాక్టర్ చూసావంట్రా స్తంభం పట్టుకుని ఎంత కసరత్తులు చేసేస్తుందో. దీని వరుస చూస్తుంటే ఎక్సర్సైజ్లు అవి బాగా చేసేసి కరణం మల్లీశ్వరి అయిపోయేటట్టుగా ఉందిరా. కరణం మల్లేశ్వరి అవదు, తాళ్ళు రామేశ్వరి అవదు, త్వరలోనే కాలు జారి పిల్లలు తల్లి అవుద్ది. అదేంట్రా నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు ఎక్సర్సైజ్. ఆ డైలాగ్ లేను బాసు, నా బాసు సబాసు, నలిపే నా ఫేసు, నవిలే నా నోసు, కొరికే నా లిప్స్. అదేంట్రా అది మన ఎక్స్పర్ట్ వాడి పేరు కనబడుతుంది. ఇందులో ఏదో తిరకాసు ఉందో. తిరకాసు లేదు అరకాసు లేదు, నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది. వేసి నాతో స్టెప్స్. స్వాతే ఏంటే పాచి మొఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలవరుస్తున్నావు. బోసు మీద మనసు పారేసుకున్నాను, కళ్ళో పాటేసుకున్నాను, పాటలో స్టెప్ వేసుకున్నాను, మధ్యలో ఒక ముత్తేసుకున్నాను. చివరిలో వాటేసుకున్నావా? ఆ వాటేసుకున్నాను. నా బోసు చూడు నా బంగారు కొండ, ఇంకొకసారి అని మాటెత్తావనుకో తవ్వడ పగిలిపోతే ఎవ్వడు దొరకనట్టుగా ఆ పొజిషన్ తో లవ్ అంటే. నాకు అతను బాగా నచ్చాడు. నచ్చాడు నాన్న, నా బోస్ బావ ఇంకో మాట అన్నావు అంటే నేను క్షమించను. నేను కాలంటూ జారితే నా బోస్ బావతోనే జారుతాను. చూడమ్మా ఇప్పుడు కాలోటే జారుతావా తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావా? ముందు కాలంటూ జారితే తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి అయిపోతుంది. ఆ పెళ్లి కాదు దినం జరుగుద్ది. నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్తంభం ఎక్కేసి వైర్ లట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు నీ సావు కారణం నీ బాబే అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా? ఖచ్చితంగా పెడతాను. ఆ పెడతావు? అమ్మా నువ్వేంట్రా దానికి బ్యాడ్ ఐడియా ఇస్తున్నావు. బ్యాడ్ ఐడియా కాదు సూపర్ ఐడియా ఇస్తున్నాను. నా మాటని అతగాడి కాళ్ళ ఎల్లబడి ఆడి కాళ్ళు కడిగేసి మీ చేతులు దుడిచేసుకోండి. ఊరిని ఎప్ప ఆడితో పెళ్ళంట్రా ఆడు మనకి విలను. మనమే ఆడికి వెళ్ళలం కానీ ఆడు మనకి వెళ్ళ కాదు. అతగాడు మీ అల్లుడైతే అతగాడి థియేటర్, 40 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల చేపల చెరువు, రైస్ మిల్లు, ఐస్ బ్యాటరీ, గోల్డ్ అంత క్యాష్ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు 2-in-1 లాగా ఈ ఊరు మొత్తానికి నువ్వే నెంబర్ వన్ అయిపోతావు. ఎంత డెవలప్ అయిపోయావురా, బ్రహ్మాండమని 80 ఐడియాలు ఇచ్చేస్తావు. సావాస్ దోషం. సర్లేవా 4 రోజులకి యాపిచ్చెళ్ళి మాట్లాడద్దాం. లాగొద్దు లేకొద్దు, తక్కువచ్చినా కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చినా ఎక్కువసేపు ఆగదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సీతారాత్రం గారి మీద సీన్ ఓపెన్ అయిపోవాలా? ఎరువులు తీసుకురావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఏమిటో పని మీద వచ్చినట్టున్నారు. ఏమీ లేనప్పుడు అవి టైం వేస్ట్ చేయడం ఎందుకు? రండి పోదాం. ఉప్పు చెప్పు తెగుద్ది సెంట్రల్ ఎంట్రో బాక అన్నట్టమ్మా. ఆ మధ్యన నరసాపురంలో కొన్న గేది నిందా? ఇదిగో నర్సాపురం గీ తీనేసిందా, దొడ్లో దోడ పేడేసిందా, గోరు చుట్టేసిందా, కోడి గుడ్డెట్టిందా అని వేస్ట్ డైలాగ్లు మాట్లాడితే సీన్ సాగి లేగొస్తుంది. డైరెక్ట్ పాయింట్కి వచ్చాయి. చూడండి అమ్మా, మా ప్రొపరైటర్ గారి డాక్టర్ని మీ అబ్బాయి గారికి ఇద్దామని అడుక్కోవడానికి వచ్చాడు. అవునండి, మా పాప మీ ఓడి తెగ లవ్ చేసేస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ ఓడి తప్ప మరో చేసుకోనని తెగొట్టి చెప్పేస్తున్నాయి. ఎలా మీరు చూడలేదని కూడా మా డాక్టర్ని వాషింగ్ పెట్టేసి కూర్చోబెట్టి చేతిలో ఫ్రూట్ ఎడితే సరస్వతి దేవి లాగా ఉంటుంది. సరస్వతి దేవి చేతిలో ఉండేది ఫ్రూట్ కాదు ఈయన. అదేలేవా అమ్మా, మాకంటే మీకు గొప్ప సంబంధాలు వస్తాయన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే ఒక ఊరు వాళ్ళం పిల్లలు మన కాళ్ళ ముందే ఉంటారు. నాకు ఒక్కగాని ఒక కూతురు. ఒక్కగాని ఒక కూతురు అంటావేంటి? మరి ఆ కొడుకు పుట్టాడు, నాకు పుట్టినోడు, ఆడు మొగాడు, ఆడు దారాడు చూసుకుంటాడు. చూడండి మా అబ్బాయి. మీరు ఊ అంటే మీ అబ్బాయి అంటూ నాకు తెలుసు. అది కాదండి, మా వాడికి ఇదివరకు పెళ్లి నిశ్చయం అయిపోయింది. నిశ్చయం అయిపోయిందా? ఎప్పుడు ఎవరితో? ఇంతలపూడి జమీందార్ రామరాజు గారి అమ్మాయితో. రాజుగారి సంబంధమా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటా. రాజుగారు మావారు మంచి స్నేహితులు, వారి అమ్మాయిని చేసుకోమని ఆయనే అడిగారట. మా వారు మాట ఇచ్చారు. మాటదే ఉందమ్మా, ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయంటే. అయినా బావగారు బతుకుంటే అది ఒక మాట. ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళైనా కూడా ఆయన మాటను గౌరవించి నిలబెట్టడం నా బాధ్యత. అమ్మాయి చదువుకుంటుందని ఆగాం. అంటే చదువుకున్న పిల్ల తమను పిల్ల కావాలి గాని మీలాంటి నాటు పిల్ల అక్కర్లేదు అనేగా మీ ఒపీనియన్? మళ్ళీ ఆ మొక్క డీటెయిల్డ్గా చెప్పాలేంటి? పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటున్నారుగా. ఏంటి ఫిక్స్ అయిపోయిందా? మరి లగ్నం ఎప్పుడు? శుభలేఖలు వస్తాయిగా, అప్పుడు చూసుకుందరు గాని. ఇదిగో అత్తయ్య శుభలేఖల మీద నాది బావది పెద్ద పెద్ద ఫోటోలు వేయించాలి. పిచ్చి పెళ్లి నీతో కాదు ఫిక్స్ అయింది, ఏరే అమ్మాయితో అంట. ఎందుకే ఏడుతావు? ఈ బోర్డు సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా పదా. నా కూతుర్ని కాదన్నారుగా,
పగవాళ్ళం అవుతున్నాం. వెంటనే రామరాజు గారికి కబురు చేస్తాను, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని. నాన్న మాట ఇచ్చాక ఇంకా పెళ్లి చూపులేంటమ్మా, వెంటనే ముహూర్తం పెట్టించమని కబురు చేయి. అది కాదురా, అమ్మాయి నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఒకసారి చూస్తే. నాన్న మాట కన్నా అమ్మాయి అందం ఎక్కువ కదమ్మా.